आ परमात्मा भूर्भुवस्व प्राणस्वरूपुडु दुखनाशकुडु सुखस्वरूपुडु अयिनटुवंटि तत् अतनु सविता वरेण्यं प्रकाशवंतुडु श्रेष्ठुडु भर्गो पापालु नाशं चेसेवाडु देवस्य इच्चेटटुवंटि लक्षणं गलवाडु धीमहि अतनि तेजस्सुनु नेनु धारण चेस्तुन्नानु धियो योनः प्रचोदयात् ఈ ధారణ చేసినటువంటి శక్తి మమ్మలను సంపూర్ణ మానవ జాతిని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అనేటటువంటి భావన ఆ గాయత్రి మంత్రోచ్చారణ అక్షరాలను మనస్సులో నెమరేసుకుంటూ అనుకుంటూ ఉండండి. ఎంతసేపు అనుకుంటారు మీ ఇష్టం. అది ఇది గాయత్రి మంత్రార్థము. కానీ గాయత్రి మంత్రార్థంలో నేను మీకు చెప్పాను, నేను జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము మూడు ఉన్నాయి. ఈ మూడు యోగాలు ఎలా ఉన్నాయో కాస్త అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఓం భూర్భువస్వ తత్ సవితుః వరేణ్యం అనేటటువంటి భాగం ఉందే, అది జ్ఞానయోగం. ఇంచేత అది జ్ఞానయోగం అయింది. ఓం ఆ భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పుకున్నారు, భూహు భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పుకున్నారు, భువః భగవంతుడి యొక్క దుఃఖనాశకమైనటువంటి లక్షణాలు చెప్పుకున్నారు, స్వః భగవంతుడి యొక్క సుఖాన్ని ఇచ్చేటటువంటి లక్షణాన్ని చెప్పుకున్నారు. తత్ సవితుః వరేణ్యం, శ్రేష్టమైనటువంటి ప్రకాశవంతుడైనటువంటి అతని గురించి నేను ఆలోచిస్తున్నాను. అంటే మీరు ఏ భాగంలో ఉన్నారు? జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? విరాట్ పురుషుడిగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ గురించి ఊహించుకుంటూ తర్వాత ఏం చెప్పారు మీరు? భర్గో దేవస్య ధీమహి, ఆ తేజస్సును, ఎలాంటి తేజస్సును? ఇచ్చేటటువంటి తేజస్సును ఇవ్వటమే అతని లక్ష్యం. అతని యొక్క తేజస్సును, భర్గో పాపాన్ని నాశనం చేసేటటువంటి అతను తేజస్సును నా హృదయంలో దింపుకున్నాను. ధీమహి, ధారణ చేస్తున్నాను నేను నా హృదయంలో. చుట్టూరా పోలీసులను కాపలా పెట్టి దొంగతనం చేయమంటే ఎవడు చేస్తాడు? ఆ పరమాత్మను మన హృదయంలోకి దింపేసుకుని అపసవ్యమైనటువంటి చేయకూడనటువంటి పనులు చేయమంటే ఎవడు చేయగలడు? భక్తి యోగం. భర్గో దేవస్య ధీమహి, నేను ధారణ చేస్తున్నాను నిన్ను నా హృదయంలో. నా హృదయంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ సర్వాంతర్యామి నువ్వు ఉదయంలో ఉన్నప్పుడు, ఆ ప్రకాశవంతుడైనటువంటి ఇచ్చే గుణం కలిగినటువంటి నా హృదయంలో ఉన్నప్పుడు నా లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రకాశవంతంగా ఉంటాయి, ఇచ్చేవిగా ఉంటాయి. ప్రకాశవంతంగా ఉంటాయంటే అర్థం ఏంటి? ఇతరులకు కూడా తెలిపేటటువంటివి. ప్రకాశవంతంగా అంటే అర్థం వెలుగునిచ్చేటటువంటి లక్షణాలనే కాదు, వెలుగునిచ్చేటటువంటి లక్షణాలు అనుకోవచ్చు. లేకపోతే ఇలా నేను చేశాను అని ఇతరులకి మీరు చెప్పగలిగేటటువంటి పనులు మాత్రమే మీరు చేయగలరు. అంటే మీరు చెప్పేటటువంటి ప్రతి పని కూడా అందరికీ నచ్చేది, అందరికీ ఉపయోగపడేది అయి ఉంటుంది. ఇది భక్తి యోగము. భక్తి యోగం బాగానే ఉంది. తర్వాత మీరేమన్నారు? ధియో యోనః ప్రచోదయాత్. ధియో బుద్ధిని, యోనః మా యొక్క, ప్రచోదయాత్ సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అంటే ఎలా ప్రేరేపిస్తుంది? గాయత్రి మాత వచ్చి ప్రేరేపించదు. మీ యొక్క కర్మలు, మీ యొక్క ఆచరణ మిగతా వాళ్ళకి ఆదర్శవంతంగా అవుతాయి. అంచేత మీ కర్మలన్నీ కూడా ఎలా అవ్వాలి? మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అబ్రహాం లింకన్ గురించి ఒక మాట చెప్తారు. ఆయన మార్నింగ్ వాక్ వెళ్లేవట. ఆయన ఏ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటే ఆ ఇంటి ముందు వాళ్ళు గడియారం సరి చేసుకునేవారట. 5 గంటలైంది, ఇది మా ఇంటి ముందు 5:15 ఫలానా వాళ్ళ ఇంటి ముందు ఉంటాడు. అలాంటి ఆయన ఒకసారి బూట్ పాలిష్ చేస్తున్నట్ట. సెనేటర్ వచ్చాడు. వచ్చి ఏమని అడిగాడు? అదేంటండి మీ బూట్లు మీరే పాలిష్ చేస్తారా అని అడిగాడు. మీరు ఎవరి బూట్లు పాలిష్ చేస్తారు అని ఆయన అడిగాడు. లింకన్ యొక్క గొప్పతనం అది. ఆర్జన తపస్సు అన్నాం కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం. ఇచ్చిన కదగా చెప్పారు ఉత్తరేవ సంఘటన. అంచేత ధియో యోనః ప్రచోదయాత్. ఆ కర్మ, తన బూట్లు తనే పాలిష్ చేసుకున్నా, అందరూ పాలిష్ చేసుకుంటారు. లింకన్ చేసుకున్నాడు కనుక చెప్పుకుంటున్నావు. ప్రెసిడెంట్ కూడా అది నేను చేయవలసిన పని కాదు. ధియో యోనః ప్రచోదయాత్, గాయత్రి మంత్ర ఉపాసన, గాయత్రి మంత్ర శక్తి అందరికీ మీరు ఆదర్శవంతంగా ఉండగలిగేటటువంటి కర్మలనే మీ చేత చేయించగలుగుతుంది. ఎందువల్ల అంటే మీరు ధ్యానం చేశారు కనుక. ఆ ధ్యానాన్ని మీరు మాత్రం చేసుకోండి, అది ఆకర్షిస్తుంది మొత్తం శక్తిని.
అంచేత ఈ విధంగా గాయత్రి మంత్రం యొక్క ధ్యానము